ఈరోజు పొద్దున రాజమండ్రిలో దిగ్గానే మా ఆఫీస్ లో వరకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇంటి మీద కొంతమంది వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు లేదో తెలియదు, కానీ మా ఇంటి మీద ధర్నా చేయడానికి వస్తున్నారు. దేనికి అంటే నేను తెలంగాణలో ఏదో కించపరిచాను. ఎప్పుడు ఇది 5 రోజుల క్రితం జరిగిన సంఘటన, నేను మాట్లాడింది వేరు, ఒక చెప్తాను అది కూడా ఏంటి. ఎప్పుడో 5 రోజులు జరిగిన మాట్లాడిన దానికి ఇప్పుడు ఆలోచించి భీమవరం వస్తుంటే మళ్ళీ దీన్ని హైలైట్ కాకుండా, ఇది న్యూస్ లోకి వెళ్లకుండా అక్కడే ధర్నా చేసి దాన్ని హైలైట్ చేయడం. నేను అన్నది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన పుస్తకం అనుకుంటాను, దాంట్లో మద్యం అనేది గిరిజనుల్లో లేదంటే కొన్ని తెగల్లో కొన్ని రాష్ట్రాల్లో సంస్కృతి అది. సో సంస్కృతిలో ఇమిడిపోయిన మద్యాన్ని ఎలా వేరు చేయగలం సంస్కృతి నుంచి, అందువల్ల మద్యపాన నిషేధం కష్టమవుద్ది అమలు పరచడానికి. దాన్ని అంచెలంచెలుగా ప్రజల్ని మార్చి బాధ్యతని వాళ్ళకి ఇచ్చి మార్చాలి తప్ప, అలా చేస్తే సాయుధ తెలంగాణ పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ నాయకులు అడిగారు ఎందుకు మనం ముందుకెళ్ళకపోయి ఇక్కడ, అంటే మన మద్యపాన నిషేధం పెడితే అసలు సంస్కృతిలో భాగం అది, అది వాళ్ళు తాగటం వాళ్ళ సంస్కృతిలో భాగం అనుకుంటారు. మన గిరిజనులు ఇప్ప పువ్వు నుంచి సారాధిస్తారు, అది సంస్కృతిలో భాగం. ఇది మీరు కాదు కాదు అంటే అది వాళ్ళు మనం కాదన్న వాళ్ళు చేసేస్తారు. సో వాళ్ళకి అది బానిసత్వం కాదు, అది వాళ్ళ సంస్కృతిలో భాగం. ఆ నేపథ్యంలో చెప్పాను ఇది తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సంఘటన. అది నేను చెప్పిన దానికి దాన్ని వక్రీకరించి ఒక్కొక్కళ్ళు నేను అదేదో అన్నాను ఇంకోటి అని చెప్పి వక్రీకరించి ఈ రోజున టీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తుల లేదా టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు నాకు తెలియదు కానీ మా ఇంటి మీదకి ధర్నా చేయడానికి లేదా దాడి చేయడానికి మరి తెలియదు, అది ఏం చేయాలి నేను లేను, ఇంక కనుక్కోవాలి. నేను ఒకటే చెప్పాను, మీరు నేను ఎవరన్నా సరే రాజకీయాల్లో ప్రతి పార్టీ ఒకటి మాట్లాడితే దాన్ని మీరు ప్రజాముఖంగా ఖండించండి, మీడియా ముఖంగా ప్రతిదానికి వెళ్ళిపోయి ఇళ్ల మీదకి వస్తాం ఆఫీసుల మీదకి వస్తాం అంటే ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా సరే మీరు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఒక మాటని నా అభిప్రాయాన్ని కూడా వక్రీకరించుకుని తప్పు మాట్లాడితే నేను క్షమించమని అడిగే వ్యక్తిత్వం ఉన్నవాడు, నాకు ఆ సంస్కారం నాకు, నేను తప్పు మాట్లాడితే అలాగే నేను తప్పు మాట్లాడకుండా వక్రీకరిస్తే తాట కూడా తీస్తాం, అది కూడా వాళ్ళు ఎవరో తెలియదు. మా ఇంటి మీదకి నా బిడ్డలు చిన్న బిడ్డలు ఇంటి మీదకి మీరు ఎంత బలమైన వ్యక్తులైనా కావచ్చు వచ్చి ధర్నా చేద్దాం దాడి చేద్దాం అంటే బయట బిడ్డలకే నేను ప్రాణాలు అర్పించేస్తాను. భావితరాలు పుట్టబోతున్న బిడ్డల కోసమే పెట్టిన పార్టీ అలాంటిది. నా సొంత బిడ్డలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అవకతవక పనులు చేస్తే చేతులు ముడుచు కూర్చునే వ్యక్తి అంటే మీరేమో భీమవరం వచ్చి రాజకీయం చేయొచ్చే దానికి ఎవరు మాట్లాడకూడదే, మరి అలాంటిది నేను ఒక అభిప్రాయాన్ని ఏమి వక్రీకరించకుండా చాలా పద్ధతిగా చెప్తే దీనికి మీరు కూర్చోబెట్టి కార్యకర్తలు వాళ్ళు కార్యకర్తల్లో విషయంలో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు కానీ రేపు పొద్దున వాళ్ళు డిజర్వ్ చేసుకోవచ్చు. ఇది నాకు పోలీస్ శాఖ నుంచి ఫోన్ వచ్చింది, అందుకని తెలంగాణ గవర్నర్ నరసింహన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్తున్నాం. వీళ్ళెవరో మీరు దోషులు పడ్డ మీరు కనిపెట్టండి, ఒకసారి నేనేం మాట్లాడను దాన్ని చూడండి, దాన్ని వివరణ తెప్పించుకోండి, తప్పైతే క్షమాపణ కూడా చెప్తాను. కానీ ఇలాగ నా ఇళ్ల మీద కానీ నా ఆఫీసుల మీద కానీ వస్తే అతనందరికీ నేను సవినయంగా తెలియజేసుకుని నేను మెత్తగా కూర్చున్న వ్యక్తిని అయితే కాదు, అది కూడా మీకు తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.